మినిమమ్ ఒక ఆవులు మనము పెట్టుకొని ఆవులను సుసు కాకుండా అవి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ను ఆవును కట్టేయకుండా లూజ్ హౌస్ మాత్రమే మెయింటైన్ చేయాలి లూజ్ హౌస్తో పాటుగా మనము తక్కువ వర్కర్స్ కావాలి పని ఈజీ కావాలంటే ఈ డైరీ పామ్ ఒక పద ఆవులు ఒక చాప్ కట్టరు ప్లస్ ఒక పాల మిషన్ చొప్పగోయని చొప్ప యంత్రం ఈ మూడు అనేది నెససరీ అదే కాకుండా ఈ మ్యాట్స్ కూడా అవసరం ఎందుకంటే ఈ గచ్చు మీద ఆవు యొక్క కాలు అరిగి కాళ్ళనొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది పశువు ఎప్పుడు కూడా మెత్తదనాన్ని ఇష్టపడుతుంది మట్టిని ఇష్టపడుతుంది మట్టి అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు బురద ఈ పశువు కొద్ది ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం ఏదైతే ఫ్లోర్ ఉందనుకో ఫ్లోర్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మ్యాట్ అనేది వాడాలి ఖచ్చితంగా మ్యాట్ వేస్తే ఏమైందంటే పశువు గట్టికలు ఖరాబ్ కాకుండా పశువు మంచి ఉండడానికి ఈ మ్యాట్ అనేది సహకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఆవులను కట్టేసి ఉంచితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మ్యాట్ మీదే కట్టేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పశువు ఖరాబ్ కాదు ఇందులో మ్యాట్స్ అంటే ఇవి డిఫరెంట్ ఆఫ్ కంపెనీస్ నాణ్యతను బట్టి రేట్ ఉంది ఇప్పుడు ఇవి ఉన్నాయనుకో ఇవి ఫోమ్ మ్యాట్స్ అంటారు ఇవి చాలా తక్కువ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది ఈ మ్యాట్ పదిహేను పదహారు వందల నుంచి రెండు వేల మధ్య దొరుకుతాయి ఇందులో అందులో కాకుండా లబ్బర్ మ్యాట్లు ఉంటాయి ఆరు 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 ఫీట్లు ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ అది యాభై కేజీలు ఉంటుంది దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మూడు వేల పై చిల్కు కాబట్టి మన అవసరము మన వసతిని బట్టి మనం ఈ మ్యాట్ల సెలక్షన్ కానీ మిల్క్ మిషన్ కానీ చాప్ కట్టర్ కానీ సెలెక్షన్ చేసుకొని అవసరం ఉంటుంది ఎప్పుడే కానీ పశువు ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత స్ట్రెస్ అంటే ఇబ్బంది పడకుండా ఉంటే ఆటోమేటిక్గా పాలు ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు ఈ గచ్చు మీద కట్టేసినాం అనుకోండి అది ఇబ్బంది పడుతుంది కొంత అంత కొంత కొంత పాలు తగ్గడానికి కావచ్చు ఆ మ్యాట్ ఉంటే ఆ ఇబ్బందిని మనము రెటిఫై చేస్తాం ఓవర్కమ్ చేస్తాం కాబట్టి ఆ పశువు ఆరోగ్యంగా ఉంటుంది పాలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది దానికి సౌకర్యవంతంగా ఉండాలి ఎంత సౌకర్యవంతంగా ఎంత మంచి ఫుడ్ ఇవ్వగలిగితే అంత మంచిగా పాలిచ్చి అంత ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాట్ ఈ నెససరీ వాటరు ఎప్పుడు వాటర్ మేత అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మా ఫామ్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి కట్టేసి ఉన్నాయి జనరల్గా ఆవులు ఎప్పుడు కట్టేసి ఉండవు ఇట్లా ఫ్రీ లూజ్ హౌస్ ఉంటాయి ఎప్పుడు వాటర్ అవైలబులిటీ ఉంటుంది అందుకే అక్కడ హౌజ్లో తాగడానికి నీళ్ళు గాడంలో మేత పాల మిషన్స్ తోన మేము ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా రోజు రెండుసార్లు ఉదయము పాలు విండే ముందు ఖచ్చితంగా రోజు ఎప్పుడైతే ఆవులు కట్టేసి ఉంటాయో ఈ కట్టేసినప్పుడు ఉదయము పాలు విండి పాలు విండే ముందు కడుగుతాం ఆవులను కడితే మేట్లంగా కడుగుతాం మళ్ళీ సాయంత్రం కూడా పాలు విండే ముందు ఆవులంగా కడుగుతాం మేట్లు కడుగుతాం చాప్ కట్టర్ వల్ల ఉపయోగాలు ప్రధాన ఉపయోగం ఏంటంటే మేత వృధా కాదు ఇంకోటి ఆవు పెద్ద ఉన్న మేత కానీ కొంచెం ముదిరిపోయిన మేత కానీ తినదు ఈ చాప్ కట్టర్ వల్ల ఏంటంటే మనకు మేత వృధా అనేది తగ్గుతుంది గాలలో పోసుకోవడానికి సులభంగా ఉంటుంది పశువు కూడా ఎక్కువ తింటుంది ఎందుకంటే ఒక పశువు ఎంత తినాలో అంత తింటుంది చాప్ కట్టర్ ఉంటే ఎందుకంటే మిషన్ని మనం చాప్ చేస్తాం కాబట్టి అది ఒక ఇంచు మినిమమ్ ఇంచు ఉండాలి కుట్టి కూడా మరి చిన్నగా ఉండదు కుట్టి పెద్దగా ఉంటే నెమరు వేస్తుంది నెమరుకు వస్తుంది పశువు కాబట్టి నెమరుకు రావాలి కాబట్టి ఒక ఇంచు ఖచ్చితంగా కుట్టి అనేది ఒక ఇంచు ఉండాలి ఆ ఇంచు ఉన్నప్పుడు ఆ కుట్టికి పోస్తే మినిమం ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల పచ్చి తినడానికి అవకాశం ఉంటుంది చాప్ కట్టర్ వల్లనే చాలా ఉపయోగం ఎందుకంటే మేత వృధాగాలి ఎంత ముదిరిపోయిన అయినా మనం ఈ చాప్ చేయడం వల్ల చిన్నగా అయితే పశువు తినడానికి ఈజీగా ఉంటుంది మంచిగా ఆరగడానికి కూడా ఈజీగా అరుగుతుంది చాప్ ఇప్పుడు మనం ప్రధానంగా ఈ డైరీలలో ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండ్ నడుస్తున్న ట్రెండ్ పచ్చిగడ్డ ఏంటంటే సూపర్ నే నిజం కూడా ఒక సూపర్ నేపియర్ అనేది ఎకరా ఒక ఇరవై పసులో సరిపోతుంది రెండు వందల టన్నులు వస్తాయి ఇప్పుడు అత్యధికంగా వచ్చే మీద ఏదైనా ఉందంటే సూపర్ నేపియరే కొంతమంది ఏదో ఏదో చెప్తూ ఉంటారా అవన్నీ కరెక్ట్ కావు సైంటిఫిక్గా ఇది బెస్ట్ మేత ఇప్పుడు ఉన్న దాంట్లో డైరీలంటే మకజొన్న మకజొన్న పాలు తాగి కంకి వస్తే మనం ఫీడ్ తక్కువేయొచ్చు బాగుంటుంది కానీ అది ఎప్పుడు లభ్యత ఉండదు అవైలబుల్ ఉండదు కాబట్టి ఎప్పుడు అవైలబుల్ ఉండి మనకు ఆ సౌకర్యంగా ఉండే ఇప్పుడు మేత ఏదైంది అది సూపర్ని ఆ తర్వాత పెర్నియల్ లూసన్ బహువార్షిక జాతి పెర్నియల్ లూసన్ మూడేండ్లు క్రాప్ వస్తుంది లూసన్ కూడా ఒక ఆవుకు సుమారు ఒక ఐదు కిలోలు ఇవ్వగలిగితే ఆ ఆవు చాలా ఫిట్గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది మంచి పాలు వస్తుంది కొంచెం దానా కూడా ఒక కిలో తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లూస్ అని ఉంటుంది కాబట్టి ఒక పది పశువులు పెట్టుకోవాల్సినటువంటి రైతు పది పశువులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఓ ముప్పై కుంటల సూపర్ నేపారు ఓ పది కుంటలు లూస్ అని ఒక పది పశువులు సంవత్సరం పొడుగున ఎలాంటి మేత కొనకుండా ఈ ఈ రెండింటి మీదే మేపుకోవడానికి సాధ్యంగా అవుతుంది ఎప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఈ రైతు పాలిట ఈ సూపర్ నేపేరు ఒక వరం ఎప్పుడైతే ఈ సూపర్ నే వచ్చిందో ఈ మేత అనేది తగ్గింది ఎందుకంటే నీకు రెండు వందల టన్ను ఒక ఇది వరకు ఉన్నాయి నూరు టన్నులు ఎనభై టన్నులు వంద టన్నులు ఆ లోపే వచ్చేది ఇంకోటి మన తెలంగాణ ప్రాంతం ఏంటంటే కొద్దిగా నీటి లభ్యత తక్కువ కాబట్టి తొందరగా ఉండదు ఇప్పుడు ఒక ఎకరా పెంచిన మంచి నీళ్ళు ఇవ్వగలిగితే ఒక ఎకరా ఇరవై ఆవులను ఒక సంవత్సరం పొడుగున పెంచవచ్చు కాబట్టి మేత కొరత అనేది కొద్ది ఈ సూపర్ నైపేర్ వచ్చి వర్షాకాలంలో వర్షాలు కూడా మంచిగా ఉంది కాబట్టి కొంచెం ఈ రెండు మూడేళ్ల నుంచి మేత ఇబ్బంది అయితే లేదు డైరీ లో మేము రెండేసార్లు ఈ ఆవులకు రెండేసార్లు మేత ఇవ్వడం జరుగుతుంది సార్ మార్నింగ్ టెన్ థర్టీకి ఇస్తాం ఒకసారి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇస్తాం మార్నింగ్ ఎప్పుడైతే పాలు వినగానే పశువులను కడుగుతారు మళ్ళీ లేబర్ పోయి ఫీల్డ్కి పోయి పశువుల మేత కోసుకొచ్చి టెన్ థర్టీకి చాప్ చేసి పోస్తారు మళ్ళీ ఈవినింగ్ మూడు గంటలకు మళ్ళీ పేడ తీసుకోవడం పశువులను కడగడం కడిగి సూపర్ నేపియర్ ఏదైతే చాప్ చేసుకుంటామో మేము సూపర్ నేపియర్ లూసన్ రెండు మిక్స్ చేసి పడతాం చేస్తాం ఉదయం పాలు పిండగానే ఒక్కొక్క ఆవుకు ఒక ఐదు కిలోలు సైలేజ్ ఇస్తాం ఖచ్చితంగా తర్వాత ఈ సూపర్ నేపియర్ పోస్తారు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మూడు మూడున్నరకు మళ్ళీ సూపర్ నేపియర్ పోసి దాని మీద దాన వేస్తాం మిల్క్ కెపాసిటీని బట్టి అది తిని పాలు పిండుకొని వెళ్ళిపోతాం టూ టైమ్స్ మాత్రం ఇస్తాం సార్ మిల్కింగ్ యంత్రాల వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ఒక మనిషి ఒక ఆవును ఒక ఐదు నిమిషాలు విండగలుగుతాడు ఇప్పుడు నా దగ్గర పది నేను ఒక విండుకోవాలనుకుంటే సుమారుగా ఒక గంట పడుతుంది అదే మిషన్ ఉండి ఒక నలభై నిమిషాలు మనిషి కూడా అలసిపోడు ట్రస్గా ఒకటి అంటే ఇందులో రెండు లాభాలు ఉన్నాయి మిషన్తోన్నాం నువ్వు కరెక్ట్గా మిల్కింగ్ తీయకపోతే పొదుగు ఆపొచ్చే అవకాశం ఉంటుంది మిల్క్ మిషన్స్ అనేది నీట్గా ఉండాలి రోజు దాంట్లను శుభ్రపరిచి నీట్గా ఉంటేనే మిషన్ యూజ్ మంచిగా ఉంటుంది ఒకవేళ దాన్ని కరెక్ట్ నిగ్లేట్ చేసి కరెక్ట్ యూజ్ అయిపోతే శంఖవాపు ఒక ఆవు నుంచి ఇంకో ఆవుకు కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది మిల్క్ మిషన్స్ వాడుతున్నామంటే వాటిని నీట్గా ఉండాలి ప్రాపర్గా మంచిగా ఉంటే మిషన్తోన మాకు ఇరవై ఆవులు ఉన్నాయి మా దగ్గర రెండు బకెట్లు ఉన్నాయి రెండు బకెట్లు అంటే ఒక యాభై నిమిషాలు అయిపోతుంది అదే పిండాలంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఈజీ కూడా అవుతుంది కాబట్టి మిల్క్ ఈ డైరీ ఫామ్లో మిల్క్ మిషన్ చాప్ కట్టర్ ఫ్రెష్ కట్టర్ ఈ మూడు ఇంపార్టెంట్ స్ట్రెయిన్ కాకుండా అవసరమైతే సుపద ఇవ్వడానికి ఆ రైతు లభ్యతను బట్టి చిన్న ట్రాక్టర్ ఎడ్ల బండి ఉంటే మన స్ట్రెయిన్ కాకుండా ఎక్కువ పని చేసుకొని ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేబర్ అనేది దొరకట్లేదు ఓపెన్ అట్ వేయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంది చాలా కాస్ట్లీ అయిపోయింది కాస్ట్లీ మనం ఇచ్చినా కూడా వాళ్ళు హార్ట్ఫుల్గా పని చేయడం అనేది జరుగుతలేదు కాబట్టి వాటికి పర్యవేక్షణ ఈ డైరీ ఫామ్ ఖచ్చితంగా పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పాలిచ్చే టైంలో మనం వాటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే మనము పశువుల ఆరోగ్యంగా ఉండాలి వాటికి రోగాలు తక్కువగా ఉండాలంటే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా యజమాని అనేది ప్రతి పశువును గమనించినట్టయితే మరి వాటి ఆరోగ్య విధంగా ఏ విధంగా ఉన్నాయి అవి ఏ విధంగా ముందుకు పోతున్నాయి అనేది తెలుస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండి అవి లాభదాయకంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది